ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని మీరు అందరికంటే ముందు చూడడానికి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక చిన్న వాట్సాప్ ట్రిక్ అనేది పరిచయం చేయబోతున్నాను అదేంటి అంటే మనం నార్మల్ గా వాట్సాప్ లో ఒకవేళ సడన్ గా ఎవరైనా సరే ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయంటే వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోవాలి మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఆ నెంబర్ అనేది కంపల్సరీ సేవ్ చేసుకోవాల్సిందే సేవ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మనం వాట్సాప్ ఓపెన్ చేసి అందులో మెసేజెస్ అనేవి చేస్తూ ఉంటాం తర్వాత వాటిని డిలీట్ చేయడం మర్చిపోతాం అన్నోన్ నెంబర్స్ అనేవి చాలా ఎక్కువగా మన మొబైల్లో స్టోర్ అవుతూ ఉంటాయి అలా కాకుండా మనం చాలా సింపుల్గా ఆ నెంబర్ని సేవ్ చేసుకోకుండా చాలా ఈజీ వేలో ఒక్క సెకండ్లో వాళ్ళకు మెసేజ్ అనేది చేయొచ్చు సో అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి అయితే ఇందుకోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు చాలా సింపుల్ ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీగా ఎవరైనా సరే ఈ నెంబర్కి వాట్సాప్ చేయి ఏదైనా సరే మెసేజ్ అన్నప్పుడు వెంటనే మీ మొబైల్లో ఏం చేయండి అంటే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూఆర్ఎల్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా సో అక్కడ మీరు ఏం చేయండి అంటే WA.ME అని ఈ విధంగా టైప్ చేసి తర్వాత స్లాష్ ఇవ్వండి తర్వాత ఇక్కడ మీరు కంట్రీ కోడ్ ఇండియా కంట్రీ కోడ్ అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా సో ఇక్కడ చూస్తున్నారు కదా WA.ME/91 సో ఇది మన ఇండియా కోడ్ సో దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీకు ఈ విధంగా మెసేజ్ టు దిస్ నెంబర్ అని ఆన్ వాట్సాప్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు సింపుల్గా క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ నెంబర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది సో దీని తర్వాత మీరు ఇక్కడ నుంచి ఆ మెసేజ్ ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు చాలా ఈజీగా సో ఇలా మీరు నెంబర్ అనేది యాడ్ చేసుకోకుండా సేవ్ చేసుకోకుండా జస్ట్ విత్ ఇన్ సెకండ్లో ఈ చిన్న కమాండ్ అనేది మీ యూఆర్ఎల్లో టైప్ చేసేసి ఈ విధంగా మీ ఫ్రెండ్స్కి చాలా ఈజీగా మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్లలో షేర్ చేస్తూ ఉండండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి